Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కేవీపీ కీలకం కానున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రధానంగా జగన్ను కార్నర్ చేయడానికి అందరూ ఏకమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పొత్తుల దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. టీడీపీ కూటమిని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. బీజేపీని దూరం పెట్టి జనసేనను దగ్గరకు తీసుకోవాలన్నది ప్లాన్. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు కూటమిలో ప్రధాన పార్టీలు కానున్నాయి. ఒకవేళ జనసేన పార్టీ తమతో కలిసేందుకు అంగీకరించకపోయినా కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లనున్నారు. కాంగ్రెస్కు కూడా ఇప్పుడు ఏదో ఒక ఆసరా కావాల్సి ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల చేత జగన్పై విమర్శలు చేయించాల్సి వస్తుంది. ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు కీలకంగా మారనున్నారు. కేవీపీని ముందుపెట్టి గేమ్ ప్లాన్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు పార్టీలు అయితే పొత్తులో భాగంగా పెద్దగా సీట్లను కూడా ఇచ్చే అవకాశం ఉండదు. కేవలం 30 స్థానాల్లోపే మూడు పార్టీలకు సర్దేయొచ్చు. దీంతోపాటు వైఎస్కు సన్నిహితులైన కేవీపీ రామచంద్రరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శైలజానాథ్ వంటి నేతల చేత ప్రచారం చేసి జగన్ను కొంత దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్పై కొంత ప్రజలకు ఆగ్రహం తగ్గింది. దశాబ్ద కాలంగా శాసనసభలో స్థానం లేకపోవడంతో కాంగ్రెస్కు కూడా టీడీపీ మద్దతు అవసరం. ప్రస్తుతం ఏపీ ప్రజల కోపం బీజేపీపైకి మళ్లింది. బీజేపీని దెబ్బ కొట్టకపోతే కష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ దేనికి తలొగ్గదు. కాంగ్రెస్ అయితే ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే తాము అడిగినవి అడిగినట్లు అమలు చేస్తారు. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారంటున్నారు. దీంతో కాంగ్రెస్లో వైఎస్ ఆత్మగా పిలుచుకునే కేవీపీ చేతనే వచ్చే ఎన్నికలలో కథంతా నడిపించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి చంద్రబాబు వ్యూహానికి కేవీపీ పడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.